పది నెలల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నాయి కరోనా లాక్డౌన్తో మోగపోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి తొమ్మిది పది తరగతులతో పాటు ఇంటర్ డిగ్రీ పీజీ కాలేజీల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా విద్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు స్కూల్ అసెంబ్లీలు జరపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది ఇటీవల డీఈఓల సమావేశంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు విద్యార్థులు నేరుగా తరగతి గదికి వెళ్లాలని అక్కడి నుంచి ఇంటికే వెళ్ళాల్సి ఉంటుందని చెప్పారు ఇలా పెళ్లే క్రమంలో గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు పాఠశాల ప్రాంగణాల్లో సమావేశాలు వేడుకలు రాజకీయ సభలను జరపరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అరవై ఐదు శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సుముక్త వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు రేపటి తర్వాత వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు బేంచీకొక్కరు చొప్పున గదికి ఇరవై మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెట్టనున్నారు దీనివల్ల పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్య ఏర్పడనుంది దీన్ని అధిగమించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేయించనున్నారు విద్యా సంస్థల్లో రెండు ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు అందని వారికి పుస్తకాలు ఇవ్వనున్నారు ప్రత్యక్ష తరగతులతో పాటే ఆన్లైన్ క్లాసులు సైతం కొనసాగుతాయి విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి ప్రత్యక్ష తరగతులు లేదంటే ఆన్లైన్ తరగతులకు హాజరు కావచ్చని అధికారులు చెబుతున్నారు కాగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రంభం కాడంతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతి గదికి ఇరవై మంది విద్యార్థులే కూర్చునేలా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు తరగతి గదులు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పీజీ డిగ్రీ కళాశాలలు పెంట్లం వెల్లి మండల కేంద్రంలో కస్తూర్బా ఎంఆర్సీ భవనాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా సబితేంద్ర ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాఠశాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపడతారని పేర్కొన్నారు విద్యా చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తామని ఉదాసీనంగా వ్యవహరించకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు